మన యొక్క సర్వ వ్యాపకత్వమును ఇంకా భగవాను చెప్పటము మనం ఈ 10వ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వి నామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజవంతులలో తేజస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం అన్న వాక్యం ద్వారా సమస్త ప్రాణుల యొక్క బీజము అంటే మూలము ఆ పరమాత్మయేనని, వారి నుండియే సర్వులు ఉద్భవిస్తున్నారని మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. అందరికీ బీజము వారే కాబట్టి ఇక వాడు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భేదబుద్ధికి ఆస్కారమే లేదు. కాబట్టి ఎట్టి తక్కువ కులమంది జన్మించినప్పటికీ, ఎట్టి పాపాత్ముడైనప్పటికీ తన బీజము తన తండ్రి ఆ పరమాత్మయని నిశ్చయించి మనుషులు పుణ్యపదమున ప్రయాణించవలసి ఉంటుంది. తాను తక్కువని ఎవరునూ దుఃఖపడవలసిన అవసరం లేదు. అందరికీ బీజము ఆ భగవానుడే అయి ఉన్నాడు. అందరికీ పరబ్రహ్మ గోత్రమే అయి ఉన్నది. బీజము యొక్క స్వభావమే చెట్టునందుంటుంది. కాబట్టి అందరూ కూడా వాస్తవముగా సనాతన బ్రహ్మస్వరూపులే ఉన్నారు. సనాతనం అంటే శాశ్వతము. ఆ అవిద్యావశము చేత అంటే అజ్ఞానం చేత మనుషులు తాను అల్పులమని, జీవుడనని, దేహమని, దృశ్యమని భ్రమిస్తూ ఉంటాడు. ఎప్పుడు అట్లాంటి ధైర్యోత్పాదకమకు భగవంతుని వాక్యాల వలన అవిద్య తొలగిపోతుందో, అంటే మనలో ఉన్న భ్రమలు తొలగిపోతాయో, అప్పుడు తాను సనాతన ఆత్మస్వరూపుడనేనని, తనకు మూలహేతు ఆ పరమాత్మే అని నిశ్చయించుకొని పరమానంద భరితుడు అవుతాడు. ఎటువంటి నీచుడైనా సరే, చండాలుడైనా సరే, దరిద్రుడైనా సరే, దీనాతి దీనుడైనా తనకు బీజము మూలము పరమాత్మే అని తెలుసుకుంటే ధైర్యము వస్తుంది. చాలా ధైర్యపేతుడు కాగలుగుతాడు. తన నిజస్వరూపం ఎరిగినప్పుడు ఎట్టి అల్పులకైనా కూడా మేరు సమానంగా గాంభీర్యం చేకూరుతుంది. గీతాచార్యులు ఎవరిని కూడా నీవు అల్పుడవు, నీవు నీచుడవు, తక్కువ జాతి వాడవని బోధించలేదు. పైపెచ్చు ఇంకా నీ యొక్క బీజము సనాతన పరమాత్మే అని వచిస్తూ వచ్చారు. శాశ్వతమైన పరమాత్మే నీ బీజము అని చెప్తున్నారు. సర్వభూతానాం అని చెప్పడం చేత ఏ ఒకనొకనికో అతడు బీజము కాదని, సమస్త ప్రాణికోట్లకు బీజమని మనకి ఇక్కడ స్పష్టమైపోతున్నది. ఇట్టి బోధలే ఇప్పుడు లోకానికి ఎంతో అవసరమై ఉన్నాయి. సంసారంలో కృంగిపోచుండే వాళ్ళకి ఈ బోధలు పైకి లేవనెత్తుతాయి. తరంగములు చిన్నవైతేనేంటి, దాని వెనక దానికి ఆధారంగా కారణంగా బీజముగా అనంత సముద్రము ఉంటుంది. కాబట్టి తరంగము తన అల్పరూపమును గూర్చి దుఃఖించకుండా తనకు బీజభూతమైన మహాసముద్రమును తలుచుకొని ధైర్యం చెందుతూ ఉంటుంది. అలాగే మానవుడు కూడా తన చిన్న ఉపాధిని గూర్చి, అంటే తన చిన్న జన్మను గూర్చి స్మరించకుండా తన బీజము, తన నిజరూపము, తన ఉపాధికి ఆధారము పరమాత్మే అని నిశ్చయించుకుంటే ఎంతో ధైర్యము చేకూరుతుంది. తనకు మూలము తన తండ్రి కాదు, తాత కాదు, ముత్తాత కాదు, సాక్షాత్ పరమాత్మే అనే నమ్మకము పూర్తిగా ఉండాలి. కాబట్టి ఇప్పటికీ నీ ద్విజులు సంధ్యావందనమునందు కట్టకడకు ప్రవరలు చెప్తున్నప్పుడు తన గోత్రాన్ని వచ్చిచ్చు సందర్భంలో ఏ మహర్షినో స్మరిస్తారు, కానీ తమ కులము వాళ్ళని ఎప్పుడూ తలుచుకోరు. బీజం మాం సర్వభూతానామను వాక్యము ద్వారా భగవానుడి క్రిందబోధను జనులకు చేస్తున్నారు. మీరు అల్పులమని, దీనులమని ఏ కాలమందు కూడా భావింపవద్దు. మీ అందరి యొక్క బీజము మూలము నేనే. అది సామాన్యమైన బీజము కాదు, శాశ్వతమైన అంటే సనాతనమైన బీజము. కాబట్టి మీరందరూ నా పరంపరలో పుట్టినవారే. మీకు నేనే మూల పురుషుడను. మీరందరూ దైవాంశంలో జన్మించినవారే. చెట్టు విత్తనమునకు అన్యముగా ఉండదు. మీరందరూ వృక్షరూపులు. ఆ వృక్షమునకు నేను బీజమును. నేను సనాతనుడను. కాబట్టి మీరందు కూడా సనాతనులే. ఈ వాక్యమునందు నమ్మకముంచి తరించిపోండి. దేహభావమును కలిగి అనవసరముగా దుఃఖముల పాల్పడకండి. మీ నిజరూపమును స్మరించి సింహకిశోరముల వలె పైకి లేవండి. శ్రీ భగవాను చెప్పిన ఈ దివ్యబోధను స్మృతి పదమునందుంచుకొని తరించుట ప్రతి జీవి యొక్క విద్యుక్త ధర్మము. ఇంకా తన యొక్క సర్వవ్యాపకత్వమును భగవాన్ చెప్పటము తదుపరి 11వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.